వెల్కమ్ టు NTV స్పెషల్ ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్. మరి నేనైతే ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్ మీకు పరిచయం చెబుతున్నా. యాక్చువల్లీ పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ నాగోలు ఎల్బీ నగర్ ఇటు సైడ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఎందుకంత ఫేమస్ అని తెలుసుకోవడానికి నేనైతే వచ్చేసా. అదేంటంటే తిన్నంత భోజనం. పేర్లో ఎట్లయితే తిన్నంత భోజనం అని ఉందో అన్లిమిటెడ్గా ఫుడ్ పెడతాడు, అన్లిమిటెడ్గా మీల్స్ ఉంటాయన్నమాట. మరి ఎందుకు 8 ఇయర్స్ నుంచి ఇంత స్పెషల్గా ఉంది, ఆ టేస్ట్ ఎట్లుంటుంది, ఇంతకీ ఈ క్రౌడ్ అంతా ఎప్పుడు వస్తుంటారు, ప్రైస్ ఎట్లుంటుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. ఫుల్ మీల్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. టైం 12:30 అవుతుంది, కానీ ఆల్రెడీ ప్రిపేర్ అంతా అయిపోయింది. ప్రిపరేషన్స్ ఇంకా డైరెక్ట్ తినడమే బాకీ ఉంది ఇక్కడ. మరి ఈరోజు మెన్యూ ఏందో చూద్దామా. క్యాబేజ్ ఫ్రై, పాపడ్, రైస్, దోసకాయ చట్నీ, పప్పు, బెండకాయ, సాంబార్, పెరుగు, అబ్బా ఫుల్ మీల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. టేస్ట్ ఒకటే ఎట్లుందో తెలుసుకోవాలి. ఇంతకీ అసలు ఈ టేస్ట్, ఇంత క్రౌడ్ ఎట్లొచ్చిందో ఫస్ట్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం. సో మనతో పాటు ఓనర్ ప్రశాంత్ ముదియాల గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు 8 ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇట్ సైడ్ మొత్తం క్రౌడ్ అంతా నిండిపోతుంది, అసలు ఇంకా బంద్ కూడా కాలేదు అప్పుడే. సో ఎట్లా వచ్చింది ఈ సక్సెస్ అంతా, ఎట్లా వచ్చింది అంటారు? హార్డ్ వర్క్ అండ్ తక్కువలో పెట్టాలన్న మన కాన్సెప్టే మనల్ని కాపాడింది. మనం స్టార్ట్ చేసినప్పుడు 50 రూపీస్కే స్టార్ట్ చేసాము, పేద వాళ్ళకి స్టూడెంట్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలని. అది 8 ఇయర్స్ బ్యాక్ పెట్టాము, కాలక్రమేణా అది 80 రూపీస్కి వచ్చింది. బాగుంటుంది, బయట హోటళ్ళల్లో ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉండదు, మనది ఓపెన్గా ఉంటుంది. అండ్ సింపుల్, ఒక ఇంట్లో మనం చేసుకున్నట్టు ఒక కర్రీ, ఒక పప్పు, సాంబారు, మధ్యాహ్నం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. సింపుల్గా ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. హోమ్లీ ఫుడ్, బిర్యానీ కూడా తిన్న సరిపోకపోతే మళ్ళీ అన్నం పెడతాం ఫ్రీగానే. తిన్నంత భోజనం అనేది మన కాన్సెప్ట్. అండ్ మెయిన్గా మధ్యతరగతి వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన హోటల్ ఏది సక్సెస్ఫుల్గా నడుస్తుంది ప్రస్తుతానికి. ఓకే, అంటే 8 ఇయర్స్ నుంచి 50 రూపీస్ స్టార్ట్ చేసిన నుంచి 80 వరకు వచ్చింది ఇప్పుడు 8 ఇయర్స్లో. సో ఎవ్రీడే క్రౌడ్ అంతా ఎంతమంది వస్తుంటారు? చాలా మంది వస్తుంటారు, మోర్ దెన్ 500-2000 మంది వస్తుంటారు. రోజు ఒక పెళ్లి చేసినట్టే మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది కటింగ్, అదంతా చేసుకునేసరికి 11-12 స్టార్ట్ చేస్తాము, 4:00 క్లోజ్ అయిపోతుంది. రోజుకి ఒక పెళ్లి చేసినట్టు అవుతుంది మనకి. అంతమంది ఫుడ్ వస్తారు. సో అంటే ఓన్లీ మధ్యాహ్నం ఒకటి రన్ అవుతుందా, మార్నింగ్ నైట్స్ ఉంటాయా? లేదు, ఓన్లీ 12 స్టార్ట్ అవుతుంది, 4:00-5:00 క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో అంటే లైక్ చాలా మంది కొంచెం డౌట్స్ ఏముంటాయి అంటే, అరే తక్కువ మనీ అమౌంట్ అంటే క్వాలిటీ ఎట్లుంటుందో మనకి ఎందుకని ఆలోచిస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మందికి అదే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్ సీక్రెట్ అక్కడ, మీకు ఏమేమి ఉందో ఆల్రెడీ చూసుకోవచ్చు. నీట్గా ఉంటుంది, హైజీనిక్ అనమాట. మన ఇంట్లో చేసుకుంటాం చూసావా, బయట హోటల్లో పెట్టినట్టు ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసి తిన్నడదో మన్నడదో మళ్ళీ వేడి చేసేయడం మాట్లాడి ఉండేదే ఉండదు. సింపుల్గా ఇంట్లో ఎంతో పద్ధతిగా ఎంత నీట్గా రోటి పచ్చడి, పాలకూర పప్పు, ఆలు కర్రీ, మంచిగా సాంబారు, మజ్జిగ, పాపడు, ఎనఫ్. ఒక 80 రూపాయలకి మంచి భోజనం, ఇంటి భోజనం తినాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ రండి, చాలా బాగుంటుంది. ఓకే, క్యాటరింగ్ సర్వీసెస్ ఏమైనా ఇస్తారా? 100 రూపీస్ అది, అంటే మెనూని బట్టి ఉంటుంది. దాంట్లో స్వీట్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఆర్డర్ అవుతుంటుంది. ఓకే, సో ఇంకా ఇక్కడే ఉన్నా ఇంకేమైనా బ్రాంచెస్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇది ఒకటే ఉంది మేడం, బ్రాంచెస్ అయితే ఏం లేవు మనకి, మ్యాన్ పవర్ లేదు మెయిన్గా, ఒక్కనే కంటే జర నాకే కష్టం అవుతుంది. కానీ డైలీ ఒక పెళ్లి చేసే అంత మంది కంటే ఎంతమంది చేస్తారు అంత ఫుడ్ అంతా? 12 మెంబర్స్ ఉంటారు వర్కర్స్, 12 మంది ఉంటారు, చాలా బాగా రన్ అవుతుంది. మా రోజుకు 500-1000 మంది తింటారు, 12 మంది ఉంటారు వర్కర్స్. ఓకే, సో మరి అంత రోజు అంతంత మంది క్రౌడ్ వస్తుందంటే టేస్ట్ క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మేము కూడా తిని టేస్ట్ చేయొచ్చు. మీరు కూడా తిని ఎలా ఉందో మీరు చెప్పండి. షూర్ అండి, థ్యాంక్ యూ. అన్లిమిటెడ్ మీల్స్ తినే టైం వచ్చేసింది, మనం మెల్లగా కూర్చొని ప్రశాంతంగా ఎవ్రీ ఐటెంని తనివి తీరా తిందాం, ఆస్వాదిద్దాం. రేట్ ఎట్లుంది, టేస్ట్ ఎట్లుందో తెలుసుకుందాం. యాక్చువల్గా వాళ్ళు చెప్పిందంటే నిజమే, అంటే ఇంట్లో మనం ఏమేమి చేసుకుంటామో ఒక పచ్చడి, ఒక పప్పు, అట్లనే ఇంటి భోజనంలానే అనిపిస్తుంది నాకైతే. ఈరోజు నేను మా మమ్మీ ఎట్లాగో చేయలేదు, సో అది ఇక్కడ కవర్ అవుతుంది. నాకైతే ఇంటి భోజనం తిందో ఫీలింగ్ వస్తుంది, గిల్టీ కూడా ఉండదు అరే బయట తింటున్నాము అని. సో టేస్ట్ చేద్దాం.
సో రోటి పచ్చడి దోసకాయ పచ్చడి అంట చాలా మందికి అసలు రోటి పచ్చడి అంటే ఎంత ఫేవరెట్ కదా నాకు కూడా యాక్చువల్లీ మంచిగా పచ్చడి పాపడ్ ఒక ఫ్రై ఏమన్నా కాంబినేషన్ కదా రోటి పచ్చడి అయితే క్రేజీ ఉంది నెక్స్ట్ మనందరి ఫేవరెట్ పప్పు మంచిగా పోపు ఎట్లాగా అనిపిస్తుంది చూసి రా పైన మొత్తం దాల్ తడకలా ఉంది పప్పు కూడా చాలా మంచిగా ఉంది అంటే లైక్ మేజర్గా నాకు ఎక్కువ బాగా నచ్చింది అంటే మసాలాస్ తిన్న ఫీలింగ్ అయితే అస్సలేదు మంచిగా ఇంట్లో చేసుకున్నాం కదా అట్లనే పప్పు ఉంది మంచిగా టమాటా పప్పు పోపు అయితే చాలా ఇచ్చిండు మేబీ ఆ పోపు వల్లనే అనుకుంటా ఇంకా ఎన్హాన్స్ అయింది ఫ్లేవర్ కూడా ఈ బెండకాయ కర్రీ అయితే మనం మంచి చపాతీలో తింటాం కదా ఆ ఫ్లేవర్ ఆఫ్ కంటెంట్స్ లో కనిపిస్తుంది ఇంట్లో భోజనం హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత మిస్ అవుతారో ఇంట్లో భోజనం వాళ్ళైతే పక్క రావాల్సిందే ఇక్కడికి అంటే లైక్ డీసెంట్ గా మంచిగా అఫోర్డబుల్ ఉంది అదైతే ఒక్కొక్క కర్రీ టేస్ట్ చేసే లోపలనే ఫుల్ మీల్స్ అయిపోయేటట్టుంది ఫుల్ అయిపోయేటట్టుంది అంతగానో ముందే ప్రతి కర్రీ కూడా అంటే లైక్ ఎక్కడ ఏ కర్రీలో కూడా కాంప్రమైజ్ కాలేదు అంటే ఒకటి చాలా టేస్టీ ఉండి ఒకటి అస్సలు బాగాలేదు అనట్లేదు అన్ని డీసెంట్గా మంచిగా ఉన్నాయి ఎవరైతే హాస్టల్లో ఉండి ఇంట్లో భోజనం బాగా మిస్ అవుతున్నారో కూడా డైలీ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఇంట్లో భోజనం కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటారు అంత మంచిగా ఉన్నాయి కరెక్ట్ టైం కోసం ఇట్లా హాట్ హాట్గా ఇంట్లో మమ్మీ పెడుతుంది కదా అమ్మ పెట్టి ప్లేట్లో పెట్టిస్తుంది చూడు అట్లే ఉంది నాకైతే మంచిగా వచ్చింది ఏమేం కావాలో అవన్నీ మనమే వెళ్ళి మంచిగా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనందరి ఫేవరెట్ సాంబార్ అసలు ప్రతి దానిలో అసలు చూసినరా పోపు ఎంతెంత వేసినరా సాంబార్ చాలా మంది సాంబార్ తినాలి అంటే చెన్నైలోనే తినాలి అంటారు ఎందుకంటే చెన్నైలో అంత మంచిగా ఉంటుంది అంటారు మన ఇక్కడ సాంబార్ ఎట్లుందో తిన్నాం నాకైతే కర్రీస్ అన్నిటికన్నా సాంబార్ ఎక్కువ నచ్చింది ఏమో మరి మీకేం నచ్చదు బట్ నాకైతే సాంబార్ అంటే ఎక్కువ స్పైసీ లేకుండా ఎక్కువ అంటే కొంతమందికి స్వీట్ ఇష్టము స్వీట్ లేకుండా స్పైసీ లేకుండా ఒక బ్యాలెన్స్డ్ టేస్ట్లో ఉంది సాంబార్ కూడా క్రేజీ అసలు నిజంగా ఇంత తిన్నట్టే ఉంది నాకైతే టేస్ట్ ఇంకా స్పెషల్గా ఉంది యాక్చువల్లీ అంటే బయటకు వెళ్ళినప్పుడు అబ్బా మసాలాలు తినాలి లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇంకా ఇంకా బెస్ట్ ప్లేస్ అన్నట్టు స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఎవరైతే వర్కింగ్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్లిమిటెడ్ భోజనం అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే బయట తిన్నానే గిల్ట్ ఉండదు అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది అండ్ టేస్టీ ఫుడ్ వస్తుంది హాస్టల్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ డీల్ అని చెప్పచ్చు ఫుడ్ అయితే నేను తిన్నా అండి నిజంగా టేస్ట్ అయితే మంచిగా మీరు అన్నట్టు ఇంటి భోజనం లాగానే ఉంది మరి 8 ఇయర్స్ నుంచి కాంప్రమైజ్ కాకుండా ఇంతమందికి అంటే డైలీ పెళ్లి భోజనం వండినంత మందికి వండుతున్నారు ఎవరు హ్యాండ్ అంటే చేతి ఎవరిది అంత మంచి భోజనాన్ని ఉంది హ్యాండ్ ఉంది మంచి హ్యాండ్ ఉంది ఏమనే మా చెఫ్ పరిచయం చేస్తున్న అన్నపూర్ణ వీళ్ళు బేసిక్ ఆంధ్ర ఓకే అండ్ అందరు వచ్చినట్టు బతుకు తెలుగు కోసం వచ్చారు మన దగ్గర 8 ఇయర్స్ నుంచి తనే ఇక చెఫ్ ఓకే ముందు నుంచి సేమ్ సో అసలు ఫుడ్ అయితే నేను టేస్ట్ చేసిన కదా చాలా మంచిగా అనిపించింది ఇంత మంచి ఫుడ్ అసలు ఎప్పటి నుంచో ఎవ్రీడే వేస్తున్నారు అసలు అంతా ఎట్లా అప్పుడు ఉంటుంది మొత్తం ఎంత టైం పడుతుంది అంత మేము పొద్దున్న 8 గంటలకు వస్తామమ్మ వచ్చి మా పని స్టార్ట్ చేసుకుంటాం 12 అయినప్పటికీ అన్ని క్లోజ్ అయిపోతాయి ఓకే అది లైన్లో పెడతాం ఓకే సో మరి అంటే 8 ఇయర్స్ నుంచి అంటే ఫుడ్ అంటే క్వాలిటీ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు సోడా వాడడం మేము టేస్టింగ్ వాడడం అంతా నేచురల్గానే వండుతాం ఓకే అందుకే అనుకుంటా అంటే ఇక్కడ తిన్నా కూడా బయటవి ఏం వాడరు కాబట్టి నేచురల్గా ఇంటి పద్ధతి తిన్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో మీరు ఆంధ్ర నుంచి వచ్చారని చెప్పారు సో కొంచెం ఆంధ్ర స్టైల్ మిక్స్ కూడా చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు ఓకే రోజు మెన్యూ మారుతూ ఉంటుందా ఎట్లా ఉంటుంది మారుతుంది ఒకరోజు పప్పు టమాటా ఒకరోజు పాలకూర వేస్తాం ఒకరోజు దోసకాయ అలాగా మారుతూ ఉంటుంది ఓకే బిర్యానీ కూడా మీరే చేస్తారు ఆల్రౌండ్ సో ఫుడ్ అంటే లైక్ ఇట్లా మీల్స్కి ఎక్కువ క్రౌడ్ ఉంటుందా బిర్యానీకి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది రెండు ఉంటాయి
రెండు ఉంటాయి. సో ఇంతమందికి ఇంత అద్భుతంగా వండి పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా 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 చాలా ఇయర్స్ ఇట్లే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎన్టీవీ స్పెషల్. ఎందుకంటే తిన్నంత భోజనం నాకైతే చాలా బాగా నచ్చింది. అన్లిమిటెడ్ ఫుడ్, అది కూడా అన్ని కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో ఇంటి భోజనం లాగానే ఉంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా 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 అఫోర్డబుల్. ఇక్కడ అసలు ఎవరైనా హాస్టల్స్లో ఉన్నా, స్కూల్స్లో ఉన్నా, లేకపోతే కాలేజెస్లో ఉన్నా, ఆఫీస్ వర్కింగ్ అయినా, చుట్టుపక్కల ఎవరైనా కూడా వచ్చి ఎవ్రీడే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డైలీ మెన్యూ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే వాళ్ళ ఇంట్లో భోజనాన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వకుండా తినచ్చు. మరి మీరు కూడా మీరు ఇక్కడికి వచ్చి మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది వాళ్ళది ఏంటి. థ్యాంక్ యూ.